నమస్కారం సిక్కోలు 9 న్యూస్ కి స్వాగతం. ఎంతో ప్రసిద్ధి చెందిన ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, భక్తుల పాలిట కొంగు బంగారం, సంతోషిమాత అమ్మవారి దేవస్థానంలో ఉత్సవాలు కొనసాగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గల సంతోషిమాత ఆలయంలో అమ్మవారి జయంతి మహోత్సవాలతో ప్రారంభమైన ఉత్సవాలు నేటి శాకంబరి దేవి అవతారం వరకు అత్యంత వైభవంగా పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు మోదుపూరి కిరణ్ శర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు, అభిషేకం, హోమాలు, నిత్య పూజలు కొనసాగుతున్నాయి. జయంతి రోజున అమ్మవారికి 108 లీటర్లతో మహాక్షీరాభిషేక సేవ, విశేష అర్చనలు, మహాలింగార్చన సహిత మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. అమ్మవారికి ప్రీతిపాతమైన శుక్రవారం శాకంబరి ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా నిర్వహించారు. ఆషాఢమాసం శుద్ధ చతుర్దశి, తదుపరి పౌర్ణమి సందర్భంగా లోక కళ్యాణార్థం ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో సంతోషంగా ఉండాలని, వర్షాలు బాగా పడి పంటలు బాగా పండి సస్యశ్యామలంగా ఉండాలని వేడుకున్నారు. రైతులు ఆనందంగా ఉండాలని శాకంబరి దేవుగా వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరించి ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ శర్మ ప్రత్యేక పూజలు చేపట్టారు. కార్యనిర్వహణాధికారి వాకచర్ల రాధాకృష్ణ అమ్మవారిని దర్శించుకున్నారు. ఏర్నే నిత్యం నిమాత్రే జపనా జనానాం
జగదీశో రుద్రావితర్చి జయాన.